పదకొండు కాదు పన్నెండు కేసుల్లో 420 జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి. ఈరోజు అలాంటి వ్యక్తితో కూడా బీజేపీ నాయకులు ముందలకెళ్తున్నారంటే ఒక్కసారి మన అందరం ఆలోచించాలి. మన 420 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీ నంబర్ తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఖైదీ నంబర్ తెలుసా? 6093. అవినీతికి వ్యతిరేక మన మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ని స్కామ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చొద్దని చెప్పిన మోడీ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఎట్లా కలిసి ముందల ప్రయాణం చేస్తున్నారని సభాముఖంగా వాళ్ళని అడుగుతున్నాను. అంతేకాదు, ఈరోజు తెలుగుదేశం పార్టీని మీరు దెబ్బతీయాలంటే డైరెక్ట్ గా రాండి. అంతేగాని కుట్ర రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేసి ఆంధ్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టదని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, 2014లో మన విశాఖపట్నం జిల్లాలో వైకాపా పార్టీకి గుణపాఠం చెప్తాం జరిగింది. మనకి హుడ్ కొట్టినప్పుడు, హుదూద్ వచ్చి మనకి కొట్టినప్పుడు వైకాపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆనాడు వాళ్ళు ఫేస్బుక్ లో కూడా పెట్టారు, చూసారా విజయలక్ష్మి గారు ఓడిచ్చారు కనుక హుడ్ విశాఖపట్నాన్ని కొట్టిందని. ఇదేమి అన్యాయం అని అడుగుతున్నా. ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖండించలేదు, మా నాయకులు మా కార్యకర్తలు తప్పు చేశారని ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు. అంతెందుకు అహర్నిశలు కష్టపడి విశాఖపట్నానికి ఐటీ కంపెనీలు తీసుకురాలని ఇంత కష్టపడితే ఒక్క కంపెనీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఫార్చ్యూన్ 500 అంటే ప్రపంచంలోనే అతిపెద్ద 500 కంపెనీల ఒక్క కంపెనీ నేను విశాఖపట్నం తీసుకొస్తే కావాలని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రాసి ఆ కంపెనీని ఆంధ్ర రాష్ట్రానికి రానియకుండా ప్రయత్నిస్తున్నారు. ఎందుకు మీకు విశాఖపట్నం జిల్లా అంటే చిన్న చూపు, ఎందుకు విశాఖ ప్రజలంటే మీకు చిన్న చూపు అని సభాముఖంగా వాళ్ళని నేను నిలదీస్తున్నాను.